ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పంచాయతీ సర్పంచ్ కుంట స్వర్ణలతను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వు జారీ చేసిన జిల్లా కలెక్టర్ వెంట్రి సెల్వి పంచాయతీ నిధులు స్వాహా ఆరోపణలపై 6 నెలలు సస్పెండ్ చేస్తూ విధుల నుండి తొలగింపు. పంచాయతీ నిధులు 53,57,376 స్వాహా ఆరోపణలపై సర్పంచ్ తొలగింపు. 15 రోజుల్లోపు దుర్వినియోగం అయిన సొమ్మును స్వర్ణలత నుండి రికవరీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు. ఉప సర్పంచ్గా ఉన్న బొండాడ సావిత్రి సర్పంచ్గా నియామకం. పంచాయతీ నిధులు దుర్వినియోగంలో గతంలో పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేసిన కలెక్టర్. గ్రామ అభివృద్ధికి ఉపయోగించిన సొమ్మును మీరు దుర్వినియోగం చేయడంపై వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు. కొందరు గ్రామస్తులు ప్రజావేదికలో ఫిర్యాదు, దీనిపై స్పందించిన కలెక్టర్. పంచాయతీ నిధులు దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద కూడా ఫిర్యాదు చేసిన కొందరు గ్రామస్తులు. నిధులు దుర్వినియోగానికి సంబంధించి వారిని సస్పెండ్ చేస్తూ ఒక సర్పంచ్ గారికి, మండ సావిత్రి గారికి ఆ పవర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగిందండి. వారు ఈరోజు విధుల్లో చేరడం జరిగింది. ఈ రోజు నుండి జరిగే ఇక ఇందులో కౌంటర్ సైన్ అథారిటీగా ఏదైతే ఇక్కడ ఖర్చు జరుగుతుంది, ఎక్స్పెండిచర్ జరుగుతుందో దాంట్లో యూఓపీఆర్ ఆర్డీ గారికి ఆయన నాకు పవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున సర్పంచ్ విధుల్లోకి ఉప సర్పంచ్ గారైనటువంటి బొండడ సావిత్రి గారి విధుల్లో చేరడం జరిగింది.